ఫ్రెండ్స్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో దివాళీ సేల్ స్టార్ట్ అయింది కదా, ఈ సేల్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ చెప్తాను. సో అన్ని చెప్పి కన్ఫ్యూజ్ చేయను. సో బెస్ట్ డిస్కౌంట్ తోని అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆ బడ్జెట్ లో ఉన్న ఫోన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను. జస్ట్ ఒక 10 ఫోన్స్. ఫోన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది, ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఫోన్ ప్రైస్ అన్ని కూడా బ్యాంక్ ఆఫర్ అండ్ ఇంకా కొన్ని మీద కూపన్స్ ఉంటే కూపన్స్ ఇంక్లూడ్ చేసుకుని అయితే చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ బ్యాంక్ ఆఫర్స్ నేను డిస్ప్లే మీద వదిలేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మనం ఫస్ట్ ఫోన్ చూసుకుంటే సిఎంఎఫ్ ఫోన్ 1 బై నథింగ్. సో దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 16,000 వరకు ఉంటుంది. మన ఛానల్లో మనం రివ్యూ కూడా చేసాం ఈ ఫోన్ ని, బట్ ఇప్పుడు ఆఫర్లో చూసుకుంటే 12,471 లో వస్తుంది. సో ఈ బడ్జెట్ ఒక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్లో మనకు కొంచెం అప్డేట్ ఇష్యూస్ ఉండే, బట్ ఇప్పుడు అవి కూడా మాక్సిమం ఫిక్స్ అయితే అయిపోయినాయి. సో కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బాగుంటుంది, ఎక్స్పెషల్లీ యూఐ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో 13,000 అరౌండ్లో మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. బట్ ఒకటే మైనస్, బాక్స్లో మనకు ఛార్జర్ అయితే రావట్లేదు, ఇది ఒక్కటి చూసుకోండి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M35. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 18,000-20,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్లో 13,749 రూపీస్లో వస్తుంది. సో ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో కెమెరాస్ చాలా బాగుంటాయి అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది అండ్ యూఐ కూడా మనకు ఫుల్ ఫ్లెజ్డ్ 1 UI వస్తుంది. మనకు యూఐ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా మంది సామ్సంగ్ ఫోన్స్ ల్యాగ్ ఉంటాయి అనుకుంటారు, కానీ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదా ఫొటోస్ ఎక్కువ దిగే వాళ్ళు, వీడియోస్ ఎక్కువ తీసే వాళ్ళు ఉంటారో అండ్ ఒక మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కంటెంట్ చూసేవాళ్ళు, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు ఇది అండర్ 15,000 లో. దీంట్లో కూడా మనకు బాక్స్ లో ఛార్జర్ అయితే రాదు, సపరేట్ గా పర్చేస్ అయితే చేయాలి, అరౌండ్ 800 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇది కూడా ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే IQOO Z9 5G. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 18,000-18,500 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 15,749 రూపీస్ లోనే వస్తుంది. ఈ ప్రైస్ లో బెస్ట్ గేమింగ్ అండ్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ వద్దు, మాకు పర్ఫార్మెన్స్ కావాలి అండ్ బాక్స్ లో ఛార్జర్ కూడా కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు, ఇది కూడా ఒక మంచి డీల్. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే Poco X6 Pro 5G. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 24,000 రూపీస్ వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో మనకు 20,000 లోనే వస్తుంది. సో 20,000 లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఫ్లాగ్షిప్ డైమండ్ సిటీ A300 Ultra ప్రాసెసర్ ఉంది. సో దీంతో మనం BGMI 90 FPS లో ఆడొచ్చు, ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్, 1.5K AMOLED డిస్ప్లే, అది కూడా 100% కలర్ అక్యురేట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. బట్ దీంట్లో నాకు 2 మైనస్లు అయితే అనిపించాయి. కెమెరాస్ మరీ ఎక్సలెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం యావరేజ్ లానే ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి, బట్ ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్, సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్, మీరు కెమెరాస్ని ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ బ్యాటరీ కూడా సో హెవీగా యూజ్ చేస్తే మీకు ఈవినింగ్ వరకు వస్తుంది, సో మరీ ఫుల్ డే బ్యాటరీ కూడా మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాటరీ అండ్ కెమెరాస్ స్లైట్గా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది నాకు. అండ్ కొంతమంది మదర్ బోర్డ్ ఇష్యూస్ గురించి కూడా భయపడుతూ ఉంటారు. సో మనకు ప్రీవియస్లో కొన్ని ఫోన్స్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వచ్చినాయి పోకోలో, బట్ ప్రజెంట్ ఈ ఫోన్లో చూసుకుంటే మాత్రము మనకు మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. స్టిల్ మీకు భయం ఉంటే మాత్రం మదర్ బోర్డ్ ఇష్యూస్ గురించి నేను చెప్పే నెక్స్ట్ ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే Nothing Phone 2A Plus 5G. రెగ్యులర్గా దీని ప్రైస్ 28,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు సేల్లో జస్ట్ 21,471 వస్తుంది. ఈ ఫోన్ 2A కన్నా చాలా చాలా బెటర్. సో మనకు ఇంప్రూవ్డ్ ఛార్జింగ్ స్పీడ్స్ ఉంటాయి, ఇంప్రూవ్డ్ కెమెరాస్ ఉంటాయి, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా యూనిక్ లుకింగ్ ఉంటుంది, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు ఈ బడ్జెట్లో చూసుకుంటే. నెక్స్ట్ మనకు OnePlus Nord CE 4 5G విత్ నాట్ బడ్స్ 2R. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే వితౌట్ బడ్స్ మనకు 25,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్లో మనకి ఇది బడ్స్తోని 21,749 వస్తుంది. వన్ ప్లస్ ఫోన్ కావాలి అండర్ 25,000 అంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ మనకు OnePlus 2R 256 GB సన్సెట్ డస్ట్ కలర్ వేరియంట్. ఈ ఫోన్ రెగ్యులర్గా మనకు 42,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్లో 34,749 వస్తుంది, అది కూడా సన్సెట్ డస్ట్ కలర్ వేరియంట్. పర్సనల్లీ డిజైన్ వైజ్ ఈ ఫోన్ చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది అండ్ డిజైన్ ఒక్కటే కాదు, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. వన్ ప్లస్ బ్రాండ్లో ఒక మంచి ఆల్రౌండర్ ప్రీమియం ఫోన్ కావాలంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలా మంది గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి కూడా భయపడుతున్నారు. సో కొన్ని మోడల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వచ్చినాయి, బట్ ఇప్పుడు నేను చెప్పే మోడల్స్లో అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే మ్యాక్సిమం లేవు. సో ఫ్యూచర్లో వస్తాయంటే అది మనం చెప్పలేము, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే లేవు. మీకు స్టిల్ భయం ఉంటే మాత్రం వన్ ప్లస్ ఫోన్స్ కొనాలని, సో నేను చెప్పే వేరే ఫోన్స్, ఫర్దర్గా చెప్పే ఫోన్స్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S23 5G. ఈ ఫోన్ రెగ్యులర్గా మనకు 47,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు సేల్లో 37,999 వస్తుంది. సో ఇది 10,000 డిస్కౌంట్ అని చెప్పొచ్చు. నేను వితౌట్ ఎక్స్చేంజ్ ఓన్లీ బ్యాంక్ ఆఫర్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఈ ప్రైస్కి ఐఫోన్ వద్దు, ఆండ్రాయిడ్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అన్ని కాంపాక్ట్ ఫోన్స్ లానే దీంట్లో కూడా మనకు బ్యాటరీ అనేది అంత ఎక్కువనైతే రాదు. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక పవర్ బ్యాంక్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో బెస్ట్
వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ అండ్ పవర్ బ్యాంక్స్ గురించి ఒక వీడియో కూడా చేశాను. కొనే ప్లాన్ ఉంటే ఈ ఫోన్ అన్న లేదా పవర్ బ్యాంక్స్ కొనే ప్లాన్ అన్న ఆ వీడియోని చెక్ చేయండి, మీద ఐకార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ డీల్ ఐఫోన్ 15 బిగ్ బిలియన్ డే సేల్ లో చూసుకుంటే ఎక్సలెంట్ ప్రైస్ లో వచ్చింది. 50,000 లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ప్రైస్ మనకి అరౌండ్ 75-80,000 వరకు అయితే ఉండే, బట్ ఇప్పుడు కూడా మనకు అదే ప్రైస్ లో వస్తుంది, బిగ్ బిలియన్ డేస్ ప్రైస్ లోనే వస్తుంది, 51,000 రూపీస్ లో వస్తుంది. సో ఈ బడ్జెట్ లో ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. కొనే ప్లాన్ ఉంటే మీద ఐకార్స్ నుంచి ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి. 50,000 బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ కావాలి అండ్ ఐఫోన్ కొందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ డీల్ అవుతుంది. సో చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది. చెప్పండి, నేను చెప్పిన ఫోన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే బెస్ట్ పవర్ బ్యాంక్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.